అమ్మా ఐదవ నెలలోకి చేరినందుకు నీకు అభినందనలు. నేను ఒక పెద్ద జామకాయంత ఉన్నాను. నా ఎత్తు 15 సెంటీమీటర్లు. నా బరువు 220 గ్రాములు. తెలుసా, నేను ఒక చిన్న సైజు స్కేల్ అంత పొడవు ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వెందుకో దిగులుగా కనపడుతున్నావు. ఎందుకమ్మా, నా కోసం నువ్వు ఆనందంగా ఉండాలి. చూడు, నాకు స్పర్శ జ్ఞానం పెరుగుతోంది, వినికిడి శక్తి కూడా పెరుగుతోంది. ఊపిరి తీసుకోవడానికి నా బాడీని పైకి కిందకి ఆడిస్తున్నాను. కానీ నీకు తెలుసా, ఉమ్మనీటిని మాత్రమే తీసుకుంటున్నాను. పుట్టే వరకు గాలిని కూడా పీల్చుకోలేను. నీ ఉమ్మనీటిలోనే ఉమ్మనీటిని పీల్చుకుంటున్నాను. ఈ వారంలో తేలిముద్రలు పడ్డాయి. నేను అబ్బాయినైతే అంగం కూడా ఎదుగుతోంది, అమ్మాయినైతే నా గర్భ సంచి అవయవాలు పెరుగుతున్నాయి. అమ్మా, ఈ వారంలో అద్భుతమైన విషయం ఏంటంటే నేను ఆవలించడం నేర్చుకుంటున్నాను. అంతేకాదు, విసుగు, అలసిపోవడం, నిద్రపోవడం లాంటివి కూడా చేస్తున్నాను. నువ్వు అదృష్టవంతురాలివి అయితే స్కానింగ్ లో గర్భంలో ఆవలించడం చూడొచ్చు. అయితే ఈ వారంలో నా నాడీ వ్యవస్థ ఎక్కువగా ఎదుగుతోంది. నా నరాల చుట్టూ మైలిన్ అనే కొవ్వు పొర నా నరాలను కాపాడుతోంది. తెలుసా, నాకు బయట శబ్దాలు బాగా వినపడుతున్నాయి. అప్పుడప్పుడు నా గురించి నువ్వు నాన్న మాట్లాడే మాటలు నేను అన్ని వింటున్నాను. ఆనందంగా ఉందమ్మా. నీ మాటలు వింటుంటే నాకు ఆనందం ఎక్కువై ఎక్కువగా కదులుతున్నాను. ఇక నుంచి ఒకసారి గమనించుకో, నీ శబ్దాలు వినపడినప్పుడు నేను ఎక్కువగా కదులుతుంటాను. ఇక నుంచి అయినా బాగా తినమ్మా. నీకు ఎలా ఉన్నా ఆనందంగా ఉండు. తినాలని లేకపోయినా నా కోసమైనా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తిను. సరేనా అమ్మా, బాయ్ అమ్మా, ఐ లవ్ యు అమ్మా. అమ్మా, గర్భం 19వ వారానికి చేరుకున్నందుకు నీకు అభినందనలు. నువ్వు ప్రెగ్నెన్సీ మొత్తంలో సగంలో ఉన్నావు కదూ. ఇప్పుడు నేను ఒక పెద్ద అరటి పండంత ఉన్నాను. నా ఎత్తు 16 సెంటీమీటర్లు, మరి బరువు 290 గ్రాములు. అమ్మా, నా కదలికలు నీకు కనబడుతున్నాయా? కొంతమందికి కనబడతాయి. ఒకవేళ నా కదలికలు నీకు కనపడకపోతే కంగారు పడకు. ఇంకొద్ది వారాల్లో నా కదలికలు వినడానికి రెడీగా ఉండు. నీ కడుపులోని ఉమ్మనీటిలో ఉన్న నన్ను నా చర్మానికి ఉన్న ఒక పొర సంరక్షణగా ఉంటుంది. దాని పేరు వర్నిక్స్ కసోసా. నేను పుట్టాక కూడా ఈ పొర నా చర్మానికి ఉంటే కంగారు పడకమ్మా, నెమ్మదిగా పోతుంది. తెలుసా, నా జ్ఞానేంద్రియాలు ఏర్పడుతున్నాయి. నా కిడ్నీలు మూత్రాన్ని తయారు చేస్తున్నాయి. నీకు ఈ వారంలో జరిగే అద్భుతమైన విషయం చెప్పనా? నేను ఆడపిల్లనైతే నా బీజకోశంలో 60 లక్షల గుడ్లు ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంది కదూ. అవి తగ్గుతూ తగ్గుతూ నేను పుట్టే సమయానికి 10 లక్షలు మాత్రమే ఉంటాయి. అది నా జీవితాంతం నేను మరో బిడ్డకి జన్మనివ్వడానికి కారణమవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పుడు నీకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిపి ఉన్నాయి కదూ. నాకు తెలుసమ్మా నీ గురించి. నీ నడకలో మార్పు మొదలైందా అమ్మా? నీ నడక, నీ శరీరం అంతా మార్పుకు లోనవుతూ ఉంది. అమ్మా, నువ్వు కాస్త బొత్తుగా తయారవుతున్నావు. ఎంత బాగున్నావో తెలుసా. ఇంతకీ నా కదలికలు నీకు తెలుస్తున్నాయా అమ్మా? కడుపులో పేగులు అరుస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే సీతాకోకచిలుకలాగా అన్నమాట. ఒకవేళ నీకు నా కదలికలు తెలియకపోతే కంగారు పడకు. రెండోసారి గర్భం ధరించి ఉంటే ఈ పాటికే నీకు నా కదలికలు తెలిసి ఉంటాయి. బాగా తినమ్మా, నీకు నాకు ఆహారం ఎక్కువ అవసరమవుతోంది.
ఎక్కువ సార్లు నీ కోసం నా కోసం తిను. సరేనా అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. అమ్మా, నేను నీ బొచ్చలో ఉండబట్టి 20 వారాలు అవుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. నా కోసం నువ్వు పడుతున్న ఇబ్బంది అంతా చూస్తున్నానమ్మా. నేను ఎంతో ఎదిగిపోతున్నాను. నా ఎత్తు 17 సెంటీమీటర్లు, మరి బరువు 350 గ్రాములు. ఎంత ఆనందంగా ఉందో నీ కడుపులో పెరుగుతున్నందుకు. నేను అదృష్టవంతుడినమ్మా. ఐ కిస్ యూ అమ్మా. నేను నీకు నీ బొచ్చలో ఎన్నో ముద్దులు పెడుతున్నాను, నీకు తెలుస్తున్నాయా? ఇప్పటి వరకు నేను పెరిగిన బరువు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి పెరగబోయే బరువు మరో ఎత్తు. తెలుసా, చాలా వేగంగా పెరుగుతున్నాను. ఈ వారంలో ముఖ్యంగా టీఫా స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ లో నా తల నుంచి పాదాల వరకు అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా అని చూస్తారు. స్కానింగ్ చేసేటప్పుడు స్కానింగ్ లో నన్ను చూడటం మర్చిపోవద్దు. అలాగే అనోమలీ స్కాన్ అని ఒకటి ఉంటుంది. అది జన్యుపరమైన లోపాలు ఉంటే కనిపెట్టే స్కాన్ అన్నమాట. అంటే మేనరికం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ స్కాన్ ని డాక్టర్స్ సూచిస్తారు. తెలుసా, నీ బొజ్జలో నేను ఉమ్మనీటిని మింగుతున్నాను. మింగడం వలన నా పేగులు వాటంతటా అవే పనిచేస్తున్నాయి. నువ్వు ఏది తిన్నా ఉమ్మనీటిలో దాని రుచి నాకు తెలుస్తుంది. ఆ ఉమ్మనీటిని నేను తాగుతాను కాబట్టి నువ్వు తిన్న ఆహార పదార్థాల రుచి నేను కూడా చూస్తానన్నమాట. అందుకే ఇప్పటి నుంచైనా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఎక్కువ ఆహారం, మంచి మంచి ఆహారాన్ని తిను. సరేనా? ఈ వారంలో జరిగే టిఫా స్కాన్ లో అంతా సవ్యంగా ఉన్నట్లయితే మరి ఏం దిగులు పడకమ్మా. ఇంకా అంతా బాగున్నట్టే. ఆ స్కాన్ చేయించుకొని దానిలో ఉన్న నా బొమ్మలని చూస్తూ ఉండు. అంటే పరోక్షంగా నన్ను నువ్వు చూస్తున్నట్టే. నేను దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను వేగంగా ఎదుగుతున్నాను కాబట్టి నీకు రక్తం తక్కువయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే నీ రక్తాన్నంతా నేను లాగేసుకుంటున్నాను కాబట్టి. రక్తహీనతకు మాత్రలను, కాల్షియం మాత్రలను వేసుకో. సరేనా అమ్మా? ఐ లవ్ యూ అమ్మా. అమ్మా, ఎలా ఉన్నావు? నేను మాత్రం పెద్ద కీరదోసకాయంతో ఉన్నాను. నా ఎత్తు 28 సెంటీమీటర్లు, మరి బరువు 450 గ్రాములు. ఈ వారం నుంచి నా ఎదుగుదల ప్రారంభమవుతుంది. నేను ఎక్కువగా ఎదుగుతున్నాను. నా కనురెప్పలు, కనుబొమ్మలు, జుట్టు, గోర్లు ఏర్పడి ఉన్నాయి. నా రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా ఏర్పడింది. నా వెక్కిళ్ళు నువ్వు గమనించావా? ఎలా అనిపిస్తాయంటే కడుపులో ఒక బుడగలాగా అనిపిస్తుంటాయి. అది వేరే ఏమీ కాదమ్మా, నా ఎక్కిళ్ళు అని గమనించుకో. ఈ పాటికి నీకు నా కదలికలు అర్థమై ఉంటాయి. నా మొదటి కిడ్నీ ఆనందించావా? మళ్ళీ ఎప్పుడు కదులుతానా అని ఎదురు చూస్తూ ఉంటావు కదూ. నాకు తెలుసమ్మా నీ గురించి. ఇలా ఎదురు చూడడంలో ఎంతో ఆనందం ఉంటుంది కదూ. అయినా ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా, గర్భవతిగా ఉన్న ఈ కాలాన్ని ఆనందంగా గడుపు. తెలుసా, 24 గంటలు నేను నీ బొజ్జలో నిద్రపోతూ ఉంటాను. నా హార్ట్ బీట్ 120 నుంచి 160 వరకు ఉంటుంది. నా గుండె నిమిషానికి 120 సార్ల నుంచి 160 సార్ల వరకు కొట్టుకుంటూ ఉంటుంది. అంటే నీ గుండె కొట్టుకోవడానికి రెండింతలన్నమాట. నా పేగుల్లో మొదటి విరోచనం కూడా ఏర్పడింది. భయపడకమ్మా, నీ కడుపులో ఉండగా నేను విరోచనం చేయను. అంతా బయటికొచ్చాకే ఒక్కసారిగా చేస్తాను. తెలుసా, నేను ఇప్పుడు నా గుండె చప్పుడు వింటున్నా. అలాగే నీ గుండె చప్పుడు కూడా వింటున్నా. నీ గుండె చప్పుడే నాకు ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా. అలాగే పొట్టలోని గుడగుడలు, మాట్లాడే మాటలు అన్నీ వింటున్నా. నేను కదులుతున్నప్పుడు నా కోసం నువ్వు ఒక పాట పాడమ్మా, నాన్నని కూడా మాట్లాడమని చెప్పు. ఆనందంగా వింటాను. ఆరు
ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఆకలి లేకపోయినా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తిను. నీకోసం నా కోసం ఆనందంగా ఉండు. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పాటించు. త్వరలోనే మనం కలుసుందాం. సరేనా అమ్మా? ఐ లవ్ యు అమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు 22వ వారంలో ఉన్నావు. నేను ఒక పెద్ద మామిడి పండంత ఉన్నాను. నా ఎత్తు 30 సెంటీమీటర్లు, మరి బరువు 500 గ్రాములు. ఈ వారంలో నేను ఎంత త్వరగా ఎదుగుతానో తెలుసా? ఇక నుంచి ప్రతి వారం నేను ఎదుగుతూనే ఉంటాను. నా లోపలి అవయవాలన్నీ త్వరగా పెరుగుతున్నాయి. నా గుండె పూర్తిగా ఎదిగి నీకంటే 2 రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది తెలుసా? నా గుండె చప్పుడు వినాలనుందా? సరే, ఒక పని చేయి. డాక్టర్ దగ్గర స్టెతస్కోప్ తో నీ భుజం మీద స్టెతస్కోప్ ను పెట్టి నా హార్ట్ బీట్ ని నువ్వు వినొచ్చు. ఎంత బాగా వినిపిస్తుందో తెలుసా? ఒక్కసారి ట్రై చేసి చూడమ్మా. నా కళ్ళు పూర్తిగా ఏర్పడ్డాయి. నా జ్ఞానేంద్రియాలు కూడా ఎంతో బాగా పనిచేస్తున్నాయి. నా చెవి లోపల ఎముకలు ఏర్పడుతున్నాయి. బాగా వినగలుగుతున్నా. అందుకే నా కోసం ఏదైనా పాట పాడి వినిపించు, లేదా మంచి భక్తి పాటలు వినిపించు, ఏదైనా మంచి విషయాన్ని చదివి వినిపించు. నేను లోపల ఆనందంతో చేసే అలజడి నువ్వు చూడొచ్చు. అలాగే నాన్నని కూడా నాతో ఎక్కువసేపు గడపమని చెప్పు. ఈ సమయంలో ఇది వరకు ఎప్పుడూ లేని రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు తల తిరిగినట్టు, కాళ్ళు వాపులున్నా, చూపు మందగించిన డాక్టర్ని కలువమ్మా. ఇది రక్తపోటుకి ఒక సూచన. అందుకే జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి నువ్వు బాగా తినాలి, నీరు బాగా తాగాలి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగమ్మా. ఉమ్మనీరు బాగుంటుంది. అలాగే పేగుల పనితీరు బాగుంటే ఇతర ఏ రోగాలు దరిచేరవు. అందుకే వీలైనన్ని ఎక్కువ నీరు త్రాగుతూ ఉండు. అయినా నీకు ఈ గర్భంతో ఉన్నప్పుడు వేరే పని ఏమీ ఉండకూడదమ్మా. నా గురించి మాత్రమే ఆలోచిస్తూ, నా గురించి, నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ బాగా తింటూ ఉండాలి. ఇదే నీ పని. ఈ సమయంలో కాళ్ళ నొప్పులు, కాలినరం లాగినట్టు అనిపించడం జరగచ్చు. ఎడమవైపు తిరిగి కాళ్ళ మధ్యలో పిండి పెట్టుకుని పడుకో. దూర ప్రయాణాలు వీలైనంత వరకు మానుకో అమ్మా. ఈ సమయంలో ఐరన్ బాగా అవసరం. ఆకుకూరలు, ధాన్యాలు, బీన్స్, బఠానీ లాంటివి తీసుకో. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి 1-2 గంటలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండు. జ్యూసులు ఎక్కువ తాగు. తక్కువ తక్కువ, ఎక్కువ సార్లు ఆహారం తీసుకో. నీకోసం నా కోసం బాగా తిను. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ పాటించుకో. ముఖ్యంగా ఆనందంగా ఉండమ్మా. ఈ ప్రెగ్నెన్సీని బాగా ఎంజాయ్ చేయి. సరేనా? ఐ లవ్ యూ అమ్మా.